కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కేటాయింపు ప్రక్రియలో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆరోపించింది మూడు వందల పదిహేడు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘం ప్రతినిధులు బీఆర్కే భవన్ వద్ద ఆందోళనకు ప్రయత్నించాయి రాష్ట్రపతి ఉత్తర్వుల స్పూర్తికి విరుద్దంగా సీనియారిటీ ప్రాతిపదికన కేటాయింపులు చేస్తుండటంతో మందికి అన్యాయం జరుగుతోందని తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్కే భవన్ వెళ్లేందుకు యత్నించారు వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు వెంటనే తెలంగాణ నిరుద్యోగ యువజనం అంతా గమనించాలా ఇక్కడ ఐదు ఆరు జోన్ల పాత ఐదు ఆరు జోన్లల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగోపాధ్యాయులు తిరిగి కొత్తగా అటువంటి వారి స్థానికతకు సంబంధించి స్థానికత ఆధారంగా వాళ్ళు తిరిగి వాళ్ళ కొత్త కొత్త జోన్లకు కొత్త జిల్లాలకు పోయినప్పుడు మాత్రమే ఇక్కడ ఆల్రెడీ కొత్త జోన్లల్ల వేకెన్సీలు ఏర్పడతాయి కాబట్టి ఆ ఏర్పడే వేకెన్సీల్లో ఉద్యోగ కల్పన చేసే అవకాశం ఉంటది కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ ప్రజానికం తెలంగాణ యువజనం కూడా ఇవాళ ఉద్యోగ వారి స్థానికత ఆధారంగా మనమందరం ఉద్యమం చేయాల్సి ఉన్నది మొత్తం కూడా వెబ్సైట్లో పెట్టండి పూర్తి స్థాయి పారదర్శకత చేయండి లేకపోయినట్టయితే సమీప భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అట్టుడికి పోతుంది ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి తెచ్చుకోవద్దని చాలా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా సూటిగా కొత్త నియామకాల్లో లోకల్ లొకాలిటీనే ప్రాధాన్యత ఇస్తా అన్నారు అదే ప్రాధాన్యత దాన్ని బేస్ చేసుకుని వచ్చిన వన్ ట్వంటీ ఫోర్ నుంచి డీరైవ్ అయిన త్రీ సెవెంటీనే కనుక అదే లొకాలిటీ ప్రకారం ఈ రోజు కూడా ఉత్పాద్యాలు సర్దుబాటు జరగాలి ఇది ట్రాన్స్ఫర్ ప్రక్రియ కాదు ఇది ఓన్లీ సర్దుబాటు ప్రక్రియ మాత్రమే కనుక స్థానికతని అంశం ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి సమీక్షించుకోవాలని చెప్పేసి తెలంగాణ ఎంప్లాయీస్ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతాం